దళిత బంధు ఎంతమందికి వచ్చిందన్న? ఇక్కడనే పోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పోయిన సంవత్సరం సంవత్సరమైంది, వాసాల మరి వాసాల మరికి పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను ఫోన్ వాయిస్ అయినా ఆ సర్పంచ్ గారితో మాట్లాడిండట. సర్పంచ్ గారితో ఊరించుకుంటా మాటలు చెప్పిండు. ఏం సర్పంచ్ సార్ బాగున్నా బావా సార్ బాగున్నా సార్ ఎట్లున్నది పరిస్థితి సార్ అందరు తిడుతుంది సార్ కేసీఆర్ టీఆర్ఎస్ తిడుతుంది సార్ పుట్టుకుంటారన్నట. ఏ ఘటన తిడతారా? నేను వస్తున్నా రేపు నీ వాసాల మరణి ఏం చేయాలో చేస్తాడంటే పాప సర్పంచ్ ఏం చేయాలో చేస్తాడు ఏం చేస్తాడు అనుకున్నాడు పోటీ గారు అనుకున్నాడు. ఎందుకంటే హాల్ సృష్టిస్తాడు సార్. గిట్ని ఆ మీటింగ్ పెట్టాడు ఆయన, హాల్లో మీటింగ్ పెట్టాడు. ఆ హాల్లో మీటింగ్ పెట్టి రైతులు చాలా మంది పిలిచాడు. ఏం చేసిండు? కోని గొర్రెను కాలశూపు తెల్ మండికాయ మేది మెదడుకాయ మేది మెదడు కూర బ్రెయిన్ కర్రీ బ్రెయిన్ కల్లీ కాలసూప్ బోటి కూర చికెన్ మటన్ ఫిష్ ఫ్రై ఫిష్ సూప్ అన్ని పెట్టాడు. సేమ్ అట్నే పెట్టాడంటే ఏ కేసీఆర్ అద్భుతాలు సృష్టించడానికే పుట్టిండయా. ఈరోజు నేను చెప్పే మాటలు వింటే మొత్తం భూమి బద్దలుతుంది, ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది చెప్తే అందరు లేచి చప్పట్లు కొట్టారు. మీ పోటీ ఏం చెప్తాడు ఏం బద్దలవుతుంది అనుకున్నారు. రేపటి నుంచి వచ్చే పంట నుంచి మీ అందరికీ ప్రతి పంటకు ఫ్రీ యూరియా ఇస్తానన్నాడు. అందరు సపోర్ట్ కొట్టారు. పాలభిషేకం చేసి ఇచ్చిందా ఎవరికైనా? ఎవరికైనా ఇచ్చిందానా? ఇట్నే రైతు ఫోన్ చేసి బాబా సర్పంచ్ సార్ ఫోన్ చేసిండు రేపు వస్తున్నా రేపు అందరికీ భోజనం పెట్టుకుంటే నువ్వేం బాధపడక పైసలు నేనే ఇస్తా. మా వాళ్ళు వచ్చి పైసలు ఇస్తారు, నువ్వు మంచి భోజనం పెడతావు చికెన్ పెడతావా అన్నాడు. ఏ పెడతా సార్ చికెన్ నువ్వు పెట్టుకుంటే మా వాళ్ళే పైసలు ఇస్తారు చికెన్ పెట్టు మటన్ పెట్టు ఏమి ఇబ్బంది లేదు ఊరించుకుంటే మాట చెప్తాడు కదా అన్ని చెప్పాడు. చెప్పినాక బాబా రైతు రాత్రి సర్పంచ్ స్వాతంత్రం చూడలేదట. మూడు రోజులు చూడ అబ్బా కేసీఆర్ ఎప్పుడొస్తాడో చికెన్ పెట్టాలి మటన్ పెట్టాలి నా ఊరు మొత్తం మార్చేస్తాడు అనుకుని నడిచిందానా? వచ్చిండు 100 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ అని నెరవేర్చినానా? ఒక్క హామీ అని నెరవేర్చినానా? ఒక్క హామీ. ఇలా వాసాల మరివై ఆ సర్పంచ్ ఇంట్లో పాపం తిండి తిని ఊరోతో కలిసి భోజనం చేసి కాళ్ళకూర షోర్బా మొత్తం బోటి చికెన్ మటన్ అన్ని తిన్న కేసీఆర్ ఇలా లాపత్త లేకుండా పోయి కనీసం వాసాల మరిలో కనీసం ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజే ప్రకటించాడు చేనేత బీమా నేను ఇస్తా, రైతు బీమా ఇస్తున్నా, ఎట్టి బస్సులో చేనేత బీమా నేను ఇస్తున్నాను కేసీఆర్. ఇప్పటి కూడా చేనేత బీమాను అమలు చేయకపోగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎట్టి బస్సులో చేనేత బీమా విషయంలో మా ఆందోళన ప్రకటిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నిన్నకు నిన్న చేనేత బీమాను అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా. నువ్వు సంవత్సర క్రితం చేనేత బీమాను ప్రకటించినావు, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సర కాలంలో అనేక మంది చేనేత కార్మికులు నీ పూర్కత్వ పాలన వల్ల నీ చేనేత నీ చేనేత నీ చేతగాని పాలన వల్ల అనేక మంది చేనేత కార్మికులు మరణించారు. ఎంతమందికి వచ్చిందన్న చేనేత బీమా ఒక్కసారి చెప్పుడన్నా? ఎంతమందికి ఇచ్చిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి? సంవత్సర కాలంగా దాదాపు 2000-3000 మంది చేనేత కార్మికులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరణిస్తే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా కనీసం చేనేత బీమా. నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు పోయిన సంవత్సరం చేనేత బీమాను ప్రకటించినావు, పోయిన సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఎంతమంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ఏ రకంగా మరణిస్తా కూడా వారందరికీ చేనేత బీమా ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. నువ్వు ఇచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిన్ను వదిలిపెట్టదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వార్నింగ్ కు భయపడి నువ్వు మళ్ళా చేనేత బీమాను స్టార్ట్ చేస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. గతంలో ఇచ్చిన విధంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేనేత బీమాను పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ బహిరంగ సభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నది.